ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది. అందుకే ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి పుట్టను, రాయిని, కొండను, నదిని ఇలా ప్రాణకోటిని కూడా దైవ స్వరూపంగా భావించి పూజిస్తూ వస్తున్నాం. అలాగే ప్రకృతిలో ప్రతి జీవి ఇంకొక జీవికి ఏదో ఒక విధంగా సహాయకారిగా ఉంటుంది. పాములు పంటల్ని నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అందుకే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. తెలుగునాట నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నాగుల చవితి దీపావళి వెళ్లిన 4వ రోజు కార్తీక చతుర్థి నాడు కార్తీక మాసంలో వస్తుంది. ఈ నాగారాధనలో నాగుపాముల్ని కొన్ని ప్రాంతాల్లో స్కందుడుగా, కార్తికేయుడుగా, కుమారస్వామిగా, మురుగన్ వంటి పేర్లతో ఆరాధిస్తారు. నాగారాధన రోజు భూమిని దున్నటం, చెట్లని కొట్టడం, కూరగాయలు తరగడం వంటివి చేయకూడదని భక్తులు విశ్వసిస్తారు. ఈ పండుగ రోజు నాగేంద్రుణ్ణి అర్చిస్తే శరీరంలో ఉన్న సర్వ రోగాలు పోయి ఆరోగ్యవంతులుగా, సౌభాగ్యప్రదంగా ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు. మంచి సంతానం కలగాలని పూజించే ప్రముఖమైన పండుగ నాగుల చవితి. నాగదేవత విగ్రహాన్ని ఇంట్లో పెట్టి కొందరు పూజ చేస్తారు. కాని ఎక్కువ మంది భక్తులు నాగుల చవితిని పాము పుట్ట దగ్గరే జరుపుకుని పుట్టలో పాలు పోసి నాగపూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు చల్లి పూలతో అలంకరిస్తారు. నువ్వుల పొడి, బెల్లం కలిపి చేసే చిమ్మిలిని నైవేద్యంగా పెడతారు. జీర్ణక్రియ సాఫీగా జరిగే ఈ చిమ్మిలి నాగేంద్రునికి సమర్పించి ప్రసాదంగా తినటం వలన కడుపు చలువ చేస్తుందని, శారీరక రుగ్మతులు తగ్గుతాయని శాస్త్రీయ ఉవాచ. నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి చలిమిడి, చిమ్మిలి, వడపప్పు మాత్రమే తింటారు. గర్భధారణ సమస్యలేవైనా ఉంటే వీటి వలన నివారించబడతాయని, సత్సంతానం కలుగుతుందని నమ్ముతారు. నాగరాజుకు హారతి పట్టటం గాని, వేడి పదార్థాలు ఆరగింపు గాని చేయకూడదు. అవి మనం పూజించే నాగుపాములకు హాని చేస్తాయి. వ్యక్తిగత శ్రద్ధ, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్దేశించిన ఈ నాగుల చవితి భక్తులకు అత్యంత ఆచరణీయం. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.